ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆటవికమైనటువంటి పాలన ఆటవికమైనటువంటి భాష ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి జగన్ ఆనందం కోసం జగన్ని సంతోషపెట్టడం కోసం ఇవాల మంత్రులు ఈ ఆటవికమైనటువంటి భూతులు దోషనలకు దిగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఏదైతే అశోక్ గజపతి రాజ్ గారు మరి మీ అందరికీ తెలుసు ఆయన నీతిగా నిజాయితీగా నిబద్ధతతో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి వేల ఎకరాలు మాన్సాస్ ట్రస్ట్ ద్వారా మరి పేద ప్రజలకు విద్య కోసం వైద్యం కోసం అందించినటువంటి మహనీయ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అంతే కాకుండా ఏదైతే సింహాచలం దేవస్థానానికి కూడా వేలాది ఎకరాలు ఇచ్చినటువంటి విజయనగర సంస్థానాధీశుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అంతకంటే మించి కనీసం ఆయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక కప్పు కాఫీ కూడా ప్రభుత్వ సొమ్ముతో తాగనటువంటి నీతివంతుడు అటువంటి అశోక్ గజపతి రాజు గారి గురించి అటువంటి అశోక్ గజపతి రాజు గారి కుటుంబ నేపథ్యం గురించి ఇవాల మరి మంత్రులు ఇష్టానుసారం ఆటవికమైనటువంటి భాషతో మరి ఆ మంత్రి మాట్లాడినటువంటి మాటలు మన నోటితో మనం మాట్లాడలేం అటువంటి భాష మరి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారంటే నేను అనుకునేది వెల్లంపల్లి అతని పరపోటన కోట్ల అతను మాట్లాడాడని అనుకోట్ల వెల్లంపల్లి నోట్లోంచి ఆ మాటలు వచ్చాయి అంటే అవి జగన్ మోహన్ రెడ్డి హృదయంలోంచి వచ్చాయి అందుకే నేను చాలా క్లియర్ గా డిమాండ్ చేస్తూ ఉన్నా ఏదోతి రాష్ట్రంలో అటు చంద్రబాబు నాయుడు గారిపై గాని ఇటు లోకేష్ బాయ్ గారి గాని అదే విధంగా అశోక్ గజపతి రాజు గారిపై గాని ఇట్లా మంత్రులు దోషనలకు దిగుతూ బూతులు మాట్లాడుతూ ఆటవికమైనటువంటి భాష ఏదైతే మాట్లాడుతున్నారో దీనికి అంతటికి కారణం జగన్ మోహన్ రెడ్డి ఆయన మేము కూడా చూసాం అసెంబ్లీలో మరి ఇష్టానుసారం మాట్లాడి బూతులు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా హాయిగా చాలా రిలాక్స్ గా నవ్వుకుంటూ ఉంటాడు గతంలో ఎప్పుడైనా చిన్న పొరపాటు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైనా చేస్తే ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒకసారి బొండా ఉమా మరి కేసునే నాని ఒక కమిషనర్ విషయంలో ఒక చిన్న వాక్య చేస్తే వాళ్ళిద్దరిని కూడా కమిషనర్ దగ్గర తీసుకెళ్లి క్షమాపణలు చెప్పమన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు ఎవరైతే కూతురు బాగా మాట్లాడతారో ఎవరైతే బాగా దోషణలు చేస్తారో అటువంటి ఆటవిక భాష ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు హాయిగా ఆనందంగా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన సంతోషం కోసం ఆయన ఆనందం కోసమే మరి మంత్రులు ఇటువంటి ఆటవికమైనటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు అందుకే ఇటువంటి సంస్కృతిని ఇటువంటి దాడుల్ని కక్షల్ని పెంచి పోషిస్తూ అదేవిధంగా కులాల పట్ల మతాల పట్ల కూడా చిచ్చు పెడుతున్నటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డిపై మరి గవర్నర్ గారు కూడా తగినటువంటి చర్యలు కూడా ఈ ప్రభుత్వం మీద తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు।